గిరిజన తెగకు చెందిన వారే సర్పంచులుగా ఉన్నారని ఎస్టీలకే పంచాయతీ రిజర్వేషన్ కేటాయించారని తెలియజేస్తున్నారు. 1181 మంది ఓటర్లు ఉండగా బీసీలు 24 ఎస్సీలు ఇద్దరు మాత్రమే ఉంటే మిగిలిన వారు గిరిజనలే ఉన్నారు. రోస్టర్ పద్ధతి కారణంగా గిరిజన గ్రామమైన మర్రిగూడెం ఎస్సీలకు కేటాయించడంపై గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏలూరు ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్ళినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఎస్టీలకే గ్రామ పంచాయతీని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాది టీనాసాపురం మండలం మర్రిగూడెము. ఈ మర్రిగూడెము ఒక గిరిజన పంచాయతీ. ఇది 1995 లో గిరిజన పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి 3 టర్మ్స్ జరిగింది. 3 టర్మ్స్ కూడా మా గిరిజన ప్రతినిధులు మాత్రమే పరిపాలించడం జరిగింది పంచాయతీని. ఇప్పుడు ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త నిర్ణయాల వల్ల మా యొక్క ఎస్టీ పంచాయతీ ఎస్సీగా రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఓటర్స్ 3 మాత్రమే, 3 మాత్రమే ఉన్నారు. ఆ 3 ఓటర్స్లో ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు 2 ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఆ 2 ఓటర్లు భార్యాభర్తలు, వారిద్దరికి 4 సంతానం ఉన్నారు. 4 సంతానం ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి ఈ యొక్క ఎన్నికల అధికారి అయినటువంటి ఏలూరు ఆర్డీఓ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఏలూరు ఆర్డీఓ గారు దీని విషయమై మాట్లాడుతూ, ఇది రాష్ట్ర పద్ధతిలో వచ్చింది కాబట్టి మేమేమి చేయలేము, మీ గిరిజనులందరూ కూడా మీ గిరిజన వార్డు నెంబర్స్ ఎన్నిక చేసుకొని ఉప సర్పంచ్ని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా యాక్ట్ చేయించడం చెప్పేసి మాట్లాడటం జరిగింది. కానీ మాకు మెయిన్ పదవి సర్పంచ్ పదవి లేకపోవడం మాకు ఇబ్బందికరం కాబట్టి మా ఎస్టీ ఈ గిరిజన పంచాయతీని మా గిరిజనులకి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇద్దరు మించి పిల్లలు ఉంటే పోటీ చేసే అర్హత లేదు, అలా ఇక్కడ వీళ్ళకి కూడా అర్హత లేదు కాబట్టి మా ఎస్టీ పంచాయతీని ఎస్టీగానే గుర్తించాలి, మా ఎస్టీలకు కేటాయించాలని కోరుతున్నాం. సర్పంచ్ పదవికి కావాల్సిన అర్హత, ప్రభుత్వ పనుల గురించి తనకేమీ తెలియదని, సర్పంచ్ పదవి చేయాలంటే చేయడానికి తనకు ఇష్టమేనని దళిత కులానికి చెందిన తూతరపూడి అనురాధ తెలియజేస్తుంది. అనుకోమంటే అందరూ ఇష్టపడి గ్రామస్తులందరూ కాదుకూడదంటే ఉంటామండి, లేదంటే లేదండి. మాకు ఉండాలని ఆశ లేదు, కావాలి వద్దని లేదండి. అదంతా మాకేం తెలియదండి. తర్వాత సంగతి ఎలాగుంటుంది అన్నది పైనుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి అండి అంటున్నారు కాబట్టి తప్పదంటే తప్పదండి, తప్పదంటే ఉండాలంటూ ఉంటామండి. ఏం చేద్దామంటే సార్, మాకు ఏమన్నా అనుభవం ఉందా ఏముంది సార్, మాకేం తెలుసండి. మేము ఎప్పుడన్నా చేసిన వాళ్ళమా, అది వచ్చింది అంటున్నారు ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలన్నది ఇక మాకు అంటే తెలియదండి. తర్వాత మరి ఏమోనండి, ఏం చేద్దామంటే ఇక పైనుంచి ఎలా చెప్తే అలా చేస్తామండి, మాకు మాత్రం ఏం తెలుసండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. Now sold in more than 40 countries. CRI pumps, pumping trust worldwide. రెండు సాధారణ సబ్మర్సిబుల్ పంపుల నాణ్యత ఒకే పంపులో. CRI సమర్పిస్తున్న డీప్ ఫ్లోట్ సబ్మర్సిబుల్ పంపులు కాబట్టి మీకు లభించేది రెట్టింపు లాభం. CRI పంపులు. దేవి కృష్ణ ఎంటర్ప్రైజెస్, ఏలూరు రోడ్, నియర్ పెట్రోల్ బంక్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821226105, సెల్ 9912-93199 అండ్ 9849577436. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ వెంటనే కావాలనుకుంటున్నారా? మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలా? అయితే వెంటనే సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సంప్రదించండి. సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్స్, కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. సెల్ 9849484998. వెల్కమ్ బ్యాక్. పేరుకు వర్షాకాలం, కానీ వేసవిని తలపిస్తుంది. దాహార్తి తీర్చుకోవడానికి గుక్కెడు తాగునీరు లేక గ్రామాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. బుట్టాయగడు మండలం రెడ్డి గణపురం గ్రామంలో 3 రోజులుగా తాగునీరు సరఫరా లేక గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో నీళ్ల ట్యాంక్ వద్ద శనివారం ధర్నా చేపట్టారు. రెడ్డి గణపురం గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు 1999 సంవత్సరంలో మంచినీటి ట్యాంకును నిర్మించారు.
ప్రతి ఏటా తాగునీటికి తామంతా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 6 నెలల నుంచి తాగునీటి ట్యాంకును బ్లీచింగ్ తో శుభ్రపరిచే నాదులే లేరని పంచాయతీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు మంచినీళ్ళు ఇవ్వట్లేదండి, నిన్న ఇయ్యాల, మూడు రోజుల పాటు మంచినీళ్ళు ఇవ్వట్లేదు. ఇక అడిగి 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 ఇలా ధర్నా చేస్తాక ఇలా బయలుదేరామండి. మంచినీళ్ళు లేక ట్యాంకులు కూడా ట్యాంక్ దగ్గర ఉన్నామండి. ధర్నా చేసుకుంటే మీరు త్వరగా మంచినీళ్ళు లేవు. ఈ ట్యాంక్ 6 నెలలు బట్టి కడుగుతలేదు, కడగమంటే కడతలేదు. కడుక్కోకుండా అలా ఉండిపోతుంటే నీళ్లు పురుగు నీళ్లు తాగలేక అందులో పురుగులు కూడా వచ్చినాయి. శుభ్రంగా చేయాలని మేము అడుగుతున్నాం అండి. 6 నెలలు మట్టి కడుగుతలేదు ట్యాంక్. ఇవాళకి 2 రోజులు మట్టి నీళ్లు లేవు, మాకు నీళ్లు కావాలి. మీరు ఆ పైన ఉన్న అధికారులు మట్టి. దీంతో గ్రామ కార్యదర్శి నాగరాజును మహిళలు నిర్బంధించారు. ఎంపీడీఓ వెంకట లక్ష్మి తాగునీటి సమస్యపై స్పందించాలంటూ నినాదాలు చేశారు. తాగునీటి సరఫరా సక్రమంగా ఉండాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. మేము వాటర్ ఆయిల్కి అడుగుతున్నాము, అన్నీ చేస్తున్నాము. శాలరీస్ ఇవ్వడానికి మాకు 4 నెలలు ఇచ్చలేదు. ఊళ్ళో ఎవరు కూడా ట్యాప్ పనులు కానీ ఇవి కానీ కడతలేదు. పంచాయతీకి 270,000 రూపాయలు బాకీలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే త్వరితంగా మాత్రం కంప్లీట్ చేస్తాను. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం చూస్తాను. అంటే పూర్తి వెంటనే తీసుకుంటాను. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా లేని కారణంగా తామంతా నానా ఇక్కట్లు పడుతున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో పైప్ లైన్ ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని తెలియజేస్తున్నారు. గ్రామంలో తాగునీరు సరఫరా చేస్తున్న ప్రాంతాలకు ముక్కుమ్మడిగా మహిళలు వెళ్లి బిందెలతో బారులు తీరుతున్నారు. మహిళలకు టీడీపీ నాయకులు బాసటగా నిలిచారు. తమ సమస్యను పరిష్కరించాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మేము ప్రకాశాలను చెప్పామండి, మళ్ళీ పోతే ఇంకెవరికన్నా చెప్పాలంటే చెప్తామన్నాడు. నేను కష్టం మేమైతే ఆ టైప్కి వెళ్ళి తెచ్చుకుంటాను. వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఎంపీహెచ్ఏ ఫీమేల్ కోర్సుతో పాటు ఎంపీహెచ్ఏ మేల్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. జంగారెడ్డిగూడెంలోని కాకర్ల కాంప్లెక్స్ నందు శ్రీ గాయత్రి స్కూల్ ఆఫ్ ఎంపీహెచ్ఏ ఇన్స్టిట్యూట్ ఎస్సీ బీసీ ఎస్టీ విద్యార్థుల సౌకర్యార్థం ఉచితంగా కోర్సులను అందజేస్తుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ అబ్రహం లూథర్, కరస్పాండెంట్ జీబీ సత్యనారాయణ తెలియజేశారు. మాకు కాలేజీ వచ్చి ఇది 2వ సంవత్సరం. ఫస్ట్ బ్యాచ్ రన్ అవుతుంది, సెకండ్ బ్యాచ్ కూడా మేము దిగ్జయంగా ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే ఈ మొన్నటి వరకు మాకు 22/6 తేదీ వరకు ఈ దరఖాస్తు ఆఖరి తేదీగా నిర్ణయించారు. కానీ ప్రభుత్వం తదుపరి దాన్ని పొడిగించడం అయింది. అది ఆ పొడిగించడం అనేది జూలై 16వ తేదీకి పొడిగించడం జరిగిందండి. అలాగే ఈ నెల 16వ తేదీ వరకు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే, విద్యార్థినులు కాదు, విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. మరియు సింగిల్ సిట్టింగ్ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే ఏపీఓఎస్ఎస్ ఓపెన్ స్కూల్ సొసైటీ క్రింద రాసినటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ ఎంపీహెచ్ఏ మేల్స్ కోర్సు చేసుకోవడానికి అర్హులుగా చెప్తున్నాము. అదేవిధంగా దీంట్లో మాకు 60% కన్వీనర్ కోటా కింద సీట్లు ఉంటాయి, 40% మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు ఉంటాయి. ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ అటువంటి వాళ్ళు, ఈబీసీ వాళ్ళు ఎవరైనా మా కళాశాలకు వచ్చి ఫ్రీగా సీటు పొందవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. కనుక ఈ అవకాశాన్ని మన పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు అందరూ కూడా, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలోని గోగుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు శని త్రయోదశి సందర్భంగా శనివారం విశేష పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పట్టణానికి చెందిన దుద్దుపూడి గణపతి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెస్స విశ్వనాథరాజు, అభివృద్ధి కమిటీ సభ్యులు కాకాని శ్రీహర్రావు, రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, కంది బాలకృష్ణారెడ్డి, రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, నివేదన, మంగళశాసనం, వివిధ రకాల పుష్పాలతో పూజలు చేశారు.
బహుళ జాతీయ మార్కెట్లో వర్జీనియా పొగాకు డిమాండ్ ఏర్పడడంతో మన రాష్ట్రంలో కేజీ పొగాకు 197 రూపాయల 60 పైసలు అత్యధిక ధర పలికింది. బయ్యల్లు పోటాపోటీగా పొగాకును కొనుగోలు చేస్తున్నారు. ఇతర దేశాలలో పొగాకును గణనీయంగా కొనుగోలు చేయడానికి వివిధ కంపెనీలు ముందుకు రావడంతో పొగాకు అత్యధిక స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. చివరి దశలో రికార్డు స్థాయిలో పొగాకు కొనుగోలు చేయడంపై రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి పొగాకును హెచ్చుకు కొనుగోలు చేస్తే బాగుండేదని, తుది అంకానికి చేరుకున్న తర్వాత రైతులకు లబ్ధి చేకూరదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా వచ్చే సీజన్లో కౌలు రేట్లు పెరిగిపోతాయని, పొగాకు సాగు వినియోగించే ఎరువులు కూలీ రేట్లు పెరిగిపోతాయే తప్ప రైతు చేతికి లాభం రాదని చెప్తున్నారు. ఈ విధంగా బయ్యర్లు ధరలు పెంచి రైతు చేతికి సిరులు ఇవ్వకుండా కర్షకులను నట్టేట ముంచుతున్నారని తెలియజేస్తున్నారు.